शं नो मित्रस्यं वरुणः शं नो भवत्पर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 లాస్ట్ లెక్చర్లో మనం ఇండివిజువల్ లెవెల్ అంటే ఏంటో చెప్పుకున్నాం మనం ఇండివిజువల్ లెవెల్లో ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు స్వభావం ఎలా ఉంటుంది అట్లాంటి వ్యక్తులపైన గ్రహాలు ఎట్లా పనిచేస్తాయనేటటువంటి విధానం కూడా మనం చెప్పుకున్నాము ఇప్పుడు సెకండ్ లెవెల్ పర్సనాలిటీ లెవెల్ మనం ముందు చెప్పుకున్నాం కదా పరిణామ క్రమంలో మానవ జాతిలో కొంతమంది ఇండివిజువల్ లెవెల్లో చాలా ఎక్కువ మంది ఇండివిజువల్ లెవెల్లో ఉంటారు తర్వాత పర్సనాలిటీ లెవెల్లోకి వస్తారు తర్వాత ఆత్మలోకాల్లోకి ఆత్మ తాలూకు స్థాయిలోకి ఆత్మ వెలుగులోకి మనందరూ కూడా ఆత్మస్వరూపలమే అనేటటువంటి ఒక భావంలోకి అదే నిజమైనటువంటి యోగ జీవితంలోకి ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తారు ఇట్లాగా స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో త్రీ గ్రూప్స్ని చేశారనమాట ఈ త్రీ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ మీద గ్రహాలు ఎట్లాగ పనిచేస్తాయి అనేటటువంటి దాన్ని ప్రధానంగా స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మనకి డీల్ చేయడం జరుగుతున్నది ఇప్పుడు మనం రెండవదైనటువంటి పర్సనాలిటీ లెవెల్ దాన్ని మూర్తిమత్వ స్థాయి అన్నారు ఎందుకన్నా మంచి వాడు ఉన్నట్లయితే నేను ఎప్పుడన్నా చెప్తాను మీకు ఈ స్థాయిలో అంటే పర్సనాలిటీ లెవెల్లో ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళకి మానవతా దృక్పథం ఉంటుంది సహనం ఉంటుంది సాధన ఎట్లా చేసుకోవాలనేటటువంటి అవగాహన ఉంటుంది తర్వాత పది మందికి ఎలా ఉపయోగపడాలనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది వర్చ్యూస్ అంటే మంచి లక్షణాలు సుగుణాలు మంచి లక్షణాలు అలవాటు చేసుకోవాలనేటువంటిది ఆ ప్రకారంగా జీవించాలనేటువంటి లక్షణం కూడా ఉంటుంది అయితే ఇవన్నీ కూడా మంచి లక్షణాలుగానే మనకు అనిపిస్తున్నాయి కదా ఇక్కడే చిన్న తేడా ఉంటుంది తేడా ఏంటంటే ఎవరికైనా పది మందికి సహాయం చేస్తున్నావు ఎందుకు సహాయం చేస్తున్నావు నువ్వు అని అడిగితే ఇవాళ పది మందికి మనం సహాయం చేస్తే మళ్ళీ అవతల వాళ్ళు కూడా మనం సహాయం చేసే అవకాశం ఉంటుంది కదా నేను పది మందితో మంచిగా మాట్లాడుతుంటే వాళ్ళు కూడా నాతో మంచిగా మాట్లాడే అవకాశం ఉంటుంది కదా నేను పది మందికి ఉపయోగించే పనులు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా రేపు పొద్దున నాకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళకు ఉపయోగపడొచ్చు కదా అనేటటువంటివి ఒక ఆలోచన విధానం ఉంటుంది మంచి పనులు చేస్తారు మంచి లక్షణాలు ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది కానీ వెనకాల మోటు అయితే మోటు ఏముంటుంది వెనకాల వెనకాల మోటు ఏముంటుంది మనం వాళ్ళకి సహాయపడితే కదా వాళ్ళు మనకు సహాయపడేది అని అంటే దీన్ని ఇంగ్లీష్లో మాస్టర్ గారు మార్కెటింగ్ ద వాల్యూస్ అంటారు వాల్యూస్ని మార్కెట్ చేయడం అంటారు అయితే మాస్టర్ గారు ఇంకో మాట కూడా చెప్తారు ఇప్పుడు ఏ భావంతో చేసినా కూడా పది మందికి ఉపయోగపడే మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి పది మందికి ఉపయోగపడే మంచి పనుల వల్ల సమాజానికి కొంత మేలు జరుగుతుంది కాబట్టి వాళ్ళని చేసుకునే వంటి పర్వాలేదు వాళ్ళు ఏ భావంతో చేస్తే ఏంటి పది మందికి మే మేలు జరుగుతుంది కదా ఎప్పుడోకప్పుడు అతనిలోనే ఒక సంస్కారం అనేటటువంటిది ఉత్తమ సంస్కారం అనేది బయలుదేరి తనని తాను సంస్కరించుకుందాం అని అనుకుంటున్నప్పుడు ఇతరుల నుంచి ఏమి ఆశించుకుంటా కూడా మనం పది మందికి ఉపయోగపడే మంచి పనులు చేయొచ్చు మానవ శ్రేయస్సుకు ఉపయోగపడేటటువంటి మంచి పనులు చేయొచ్చు మానవ కళ్యాణానికి ఉపయోగపడేటువంటి మంచి పనులు చేయవచ్చు ప్రకృతిని రక్షించుకునేటటువంటి మంచి పనులు చేయవచ్చు ఇతరులకు సహాయం చేయొచ్చు దాన ధర్మాలు చేయొచ్చు అది స్వభావంగా మార్చుకుంటాడు తర్వాత తర్వాత కొంతకాలం పోయేటప్పటికీ దీనివల్ల నాకు వస్తుంది పుణ్యం వస్తుందా మరొకటి వస్తుందా మరొకటి వస్తుందా స్వర్గం వస్తుందా ఇలాంటి భావనన్నీ కూడా పోతాయి తర్వాత ముందు ప్రారంభం చేయాలి కదా అని అంటారు మాస్టర్ గారు దిస్ ఇస్ ఎ గుడ్ టీచింగ్ అనమాట సో పర్సనాలిటీ లెవెల్లో ఇండివిజువల్ ఇండివిజువల్ లెవెల్లో అయితే కేవలం వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబాల గురించి వాళ్ళ శ్రేయస్సు గురించి వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించుకుంటారు ఈ పర్సనాలిటీ లెవెల్లో ఈ స్థాయిని దాటి పది మంది గురించి కూడా ఆలోచించడం మొదలు పెడతారు ఆలోచించడం మొదలు పెడతారు కానీ బ్యాక్గ్రౌండ్లో ఒక మోటివ్ ఉంటుంది ఒక స్వార్థం ఇక్కడ కూడా ఉంటుంది ఏంటంటే పది మందికి మంచి చేసినందువల్ల నాకు కూడా మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక ప్రతిఫలాపేక్ష అంటాం కదా అది ఉంటుంది సుమా అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ మొదట్ మొట్టమొదట్లో విలువలను పాటించడం వల్ల మనకి తెలిసిన ప్రయోజనం ఇదే ఇది రెండవ దశ ఈ దశలో మనం ఉత్తీర్ణత చెందాలి దీంట్లో మనం పాస్ అవ్వాల్సిన అని చెప్తున్నారు మాస్టర్ గారు ఈ దశలో గ్రహాలు మనకు స్వాతంత్రాన్ని ఇస్తాయి ఈ దశలో అందరూ మనల్ని విశ్వసిస్తారు కొంత బాధ్యతాయుతమైన పదవులు వస్తాయి నాయకులుగా నియమించబడవచ్చు గ్రహాలు మనకి బహుమానం ఇస్తున్నాయా ఒక విధంగా నిజమే మన విలువలకి తగిన పారితోషికం లభించింది కానీ కాస్త ఉన్న స్థాయిలో నిజం కాదు అనుగ్రహంగా మనకి ఇచ్చినవన్నీ కూడా మన ఆశని పరీక్షించడానికి మన పరిస్థితి ఏమిటో మనం తెలుసుకునేలా చేయడానికి మాత్రమే మనం తెలుసుకోవాలి ఇది ఏం చెప్తున్నారు ఇంకొక జన్మలో చాలా మంచి పనులు చేసి దాన ధర్మాలు చేసి సమాజ శ్రేయస్సు గురించి పాటుపడి పది మందికి ఉపయోగ ఉపయోగించేటటువంటి మంచి మాటలు చెప్పి మంచి పనులు చేసి అట్లాంటి ఒక జీవితాన్ని ఒక జన్మలో మనం గడిపామనుకోండి ఆర్ ఈ జన్మలని అనుకోండి పూర్వజన్మకు ఈ జన్మలో అనుకోండి దానికి ప్రతిఫలంగా మనకి గత జన్మలో చేసిన దానికి ప్రతిఫలంగా ఈ జన్మలో కానీ ఆర్ ఈ జన్మలోనే మనం కొన్ని సంవత్సరాల పాటు పది మందికి పనికొచ్చే మంచి పనులు సమర్థవంతంగా ప్రతిభావంతంగా నిస్వార్థంగా మంచి సంకల్పంతో చేసినప్పుడు ప్రతిఫలంగా మనకి కొంత డబ్బు ఒక అధికారం ఒక పదవి ఏదైనా వచ్చిందనుకోండి అనుకోండి అది గిఫ్ట్గా మనకు వచ్చిన వచ్చినట్లే ఇక్కడే అసలైన పరీక్ష ఉంటున్నామా అని చెప్తారు మాస్టర్ గారు అసలైన పరీక్ష అంటే ఏంటి నువ్వు పది మందికి పనికి వచ్చేటటువంటి మంచి పనులు చేస్తావు కాబట్టి పది మందికి ఉపయోగపడ్డావు కాబట్టి దాని గుర్తింపుగా ఓ పదవో లేకపోతే ఒక కొంత ధనమో కొంత అధికారం వచ్చి వచ్చినాయి దీన్ని మలా వెనక్కి వెళ్ళి మన స్వార్థం కోసం ఉపయోగించుకుంటామా దాన్ని మన మనకు వచ్చిన హక్కుగా మనం భావిస్తామా అధికారాన్ని మనం చలాయిస్తామా అధికారాన్ని మనం చూపిస్తామా ఇతరుల మీద లేకపోతే ఈ అధికారంతో కానీ ఈ ధన బలం ధనంతో కానీ ఈ బలంతో కానీ ఈ పదవులతో కానీ ఇంకొంతమందికి మంచిగా ఇంకొంతమందికి ఇంకా ఎక్కువగా సహాయపడడానికి అవకాశం ఉంది సుమా ఇది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం సుమా ఆ ప్రభుత్వం నాకు ఇచ్చిన అవకాశం సుమా ఆ దేవతలు నాకు చూపట్ల చూపించిన అనుగ్రహం సుమ ఆరు గ్రహాలు నాకు ఇచ్చినటువంటి అనుగ్రహం సుమ అనే భావన పెట్టుకుని హక్కుల స్థానంలో అది తన బాధ్యతగా తన తనకు వచ్చిన అనుగ్రహంగా తను భావించి ఇంకా ఎక్కువగా పది మందికి సహాయపడుతున్నారనుకోండి అది ఆ పరీక్షలో వాళ్ళు నెగినట్టు లేకపోతే ఏమవుతుంది మనం చేసినటువంటి పుణ్యకార్యాల తాలూకు విశేషం వల్ల మనకు వచ్చినటువంటి సంపదలు కానీ ఆస్తి కానీ పదవులు కానీ అధికారాలు కానీ హోదాలు కానీ ఇవన్నీ కూడా మనం మన కోసం ఉపయోగించుకుంటున్నప్పుడు మనం చేసిన పుణ్యం అంతా కరిగిపోతుంది తప్ప దీనివల్ల వ్యక్తిగతంగా మనకి భౌతిక ప్రపంచంలో ఆస్తులు అవన్నీ మనం కూడబెట్టుకొని లేకపోతే పదవులు అలంకరి పదవులన్నింటినీ ఆ అధికారాన్ని అంతా అనుభవించితో వల్ల భౌతిక ప్రపంచంలో ఏమైనా మన గుర్తింపు లాంటివి వస్తాయేమో కానీ రావాల్సిన చోట ఏమి రాదు అంతా ఈ పుణ్యం అంతా కరిగిపోతుంది మళ్ళీ ఏ ఫర్ యాపిల్తో మొదలెట్టాల్సి వస్తుంది అంతే పుణ్యం అంతా కరిగిపోయింది అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని రైట్గా ఇన్వెస్ట్ చేసి మళ్ళీ దాని మీద కొంచెం డబ్బు సంపాదించి దాన్ని పది మందికి ఉపయోగించేలాగా చేసి లేకపోతే మంచి వ్యాపారంలో పెట్టి మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేసి అలా డబ్బులు పోగు చేయటం అనేది ఒకటి పోగిపోతున్న డబ్బుల్లో కొంత చారిటీగా కొంత పది మందికి ఉపయోగపడేలాగా ఖర్చుపడవనేటటువంటిది నెక్స్ట్ లెవెల్ తర్వాత తన తర్వాత తన తర్వాత తను సంపాదించడం అన్నీ కూడా ఏదైనా ఒక పెద్ద ఆర్గనైజేషన్స్కి లేకపోతే దేశానికి మనకు వచ్చేటట్టుగా అందరినీ ఇచ్చి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఒక స్థాయి ఈ స్థాయిలో గురించి ఎలా మాట్లాడుకుంటున్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మనకి పరీక్షలు లాంటి ఉసమా అని చెప్తున్నారు మాస్టర్ గారు ఏ పరీక్ష అంటే ఏ పరీక్ష అంటే ఏంటి నీకు అధికారం ఇస్తే నువ్వేం చేస్తావు నీకు ధనం ఇస్తే నువ్వేం చేస్తావు ఒక పదవి నీకు ఇస్తే ఏం చేస్తావు అది హక్కుగా భావించి నీ కోసం ఉపయోగించుకుంటావా పది మంది కోసం ఉపయోగిస్తావా అనేటటువంటిది ఈ పర్సనాలిటీ లెవెల్లో ఒక పరీక్షలాగా ఉంటుంది ఆ గ్రహాలు నీకు పెట్టే పరీక్ష సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు ఆ నువ్వు పాస్ అయితే నెక్స్ట్ స్థాయికి నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ ప్లేన్కి తర్వాత స్థాయికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక మంచి బాట అనేది వీడికి ఏర్పాటు అవుతుంది సుమా అని అది చెప్తున్నారు కానీ అనుగ్రహంగా మనకి ఇచ్చిన అవన్నీ కూడా మనకి ఆశని మన ఆశని పరీక్షించడానికి మన పరిస్థితి మనం తెలుసుకునేలా చేయడానికి మాత్రమే మనం తెలుసుకోవాలి ఇది చెప్పారు చెప్పిన తర్వాత మనం చేసే మంచి పనుల వల్ల ప్రపంచానికి ఏమీ ప్రయోజనం ఉండదు కానీ మన భావనలు మన స్వభావం మరిశుద్ధ పరిశుద్ధం అవుతాయి ఇందువల్ల అనగా మనం ఆ పని చేయకపోతే ఇంకొకరు ఆ పనిని మనకంటే బాగా చేస్తారు ఇది జీవిత సత్యం ప్రకృతి మన స్వభావాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి మనకి మంచి పనులు చేసే అవకాశం ఇచ్చింది దీన్ని మనం జాగ్రత్తగాను శాస్త్రీయ శాస్త్రీయబద్ధంగాను అర్థం చేసుకోవాలి కనుక ఉన్నత దశలోనికి ప్రవేశించిన కొద్ది విలువలను మనం ఇంకో కోణంలో అర్థం చేసుకుంటాము మొట్టమొదట్లో మన ప్రయోజనాల కోసం మనం విలువలను పెంచుకుంటాము మనం కొంచెం బలపడగానే మనం అసభ్యంగా ప్రవర్తిస్తాము రెండవ దశలో జీవితం ఎలా కొనసాగుతూ ఉంటుంది ఈ దశను వ్యక్తిత్వ వికాస దశ అంటారు ఈ దశ పరస్పర విలువలతో కూడిన జీవితం బుద్ధుని దృష్టిలో ఈ దశ అందమైన పూలతో కూడిన ఒక తో తోట లాంటిది అందులో ప్రతి పువ్వు సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు నీకు ఆ తోట చుట్టూ తిరగడానికి అనుమతి ఉంటుంది కానీ నీవు పువ్వు మీద చేయి వేసిన క్షణంలో పువ్వు కింద ఉన్న సర్పం కాటు కాటువేస్తుంది నాశగారు ఇక్కడ చాలా ఒక 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 లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మనం మంచి పనులు చేస్తా చేయటం వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుందా అంటే మనం చేయకపోతే ఎవరిన మంచి పని చేస్తారు అది అర్థం చేసుకోవాలి మనం చేయకపోతే ప్రపంచం ఆగిపోదు మన మంచి పనులు చేయకపోతే ప్రపంచం ఆగిపోదు ఇంకో మ మనకు మనకన్నా బాగా చేసేవాళ్ళు కొన్ని వందల మంది కొన్ని వేల మంది ప్రపంచంలో ఉంటారు మంచి పనులు చేసినందువల్ల మన స్వభావాలు మనము పరిశుద్ధం సమా అని గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు మాస్టర్ గారు మంచి పనులు చెయ్యి దానివల్ల నువ్వు సంస్కరించబడతావు తప్ప నీ వల్ల ప్రపంచానికి ఏ జరిగిపోతుంది అనేటువంటి అహంకారాన్ని మాత్రం పెంచుకోవద్దు సుమా అని చెప్తున్నా ఇదే ఇదొక జీవిత సత్యం సుమా అని చెప్తున్నారు ఈ ఏదైనా మంచి పనులు చేయడం కానీ ఒక సర్వీస్ చేయడం కానీ లేదా ఒక చారిటీ కానీ ఏదైనా సరే అది ఎందుకు అన్నట్లయితే మన స్వభావాన్ని పరిశ పరిశుద్ధం చేసుకోవటానికి మంచి పనులు చేసే అవకాశం మనకి ఇచ్చింది నేచరు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక మంచి బుద్ధి మనకు ఇది ఈ పాయింట్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం మనకున్న మన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు వారసత్వంగా వచ్చిన ఆస్తులు కానీ సంపదలు కానీ ఇళ్ళు కానీ పొలాలు కానీ పదవులు కానీ ఏదైనా సరే మనకు వచ్చిన వాటిని మనం జాతీయగా కాపాడుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేసుకుంటాం అంటే అందరూ కొంతమంది దుర్వినియోగం చేసుకుంటారు వాళ్ళ సంగతి మనం మాట్లాడుకోకలేదు ఇక్కడ మనం మంచి బుద్ధితో మంచి సంస్కారంతో ఏదైతే మనకు ఇవ్వబడిందో మన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏదైతే మనకు వచ్చిందో అది ఏదైతే మనకు ఏదైతే మనకు వచ్చిందో దాన్ని మనం కాపాడుకోవడం కోసం వారు ప్రయత్నం చేసుకుంటాం అది చాలా గొప్ప విషయం ఏం కాదు అది మంచి విషయమే గొప్ప విషయం ఏంటి తెలుసా మనలో కొంత మంచితనం ఉంటుంది పది మందికి సహాయపడాలనే ఒక బుద్ధి ఉంటుంది పెద్దల్ని గౌరవించాలనేటటువంటి ఒక లక్షణం ఉంటుంది మన ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని గ్రంథ రూపంలో ఉంది కాబట్టి వాటిని చదువుకుని అర్థం చేసుకోవాలి ఆ రకంగా ప్రవర్తించాలనేటటువంటి అనేటటువంటి ఒక జిజ్ఞాస ఒక ఆసక్తి మళ్ళీ ఉంటుంది ఏ ఋషులు తాలు ఏ ఋషులైతే ఎవరైతే మహాత్ములైతే అయితే ఒక విజ్ఞానాన్ని జ్ఞానాన్ని ప్రపంచానికి అందించారో అది మనం కూడా తెలుసుకుని మన బాధ్యతగా మనం కూడా పది మందికి జ్ఞానాన్ని అందించాలనేటటువంటి ఒక కర్తవ్యం అనేది మనం తీసుకుంటాం ఇట్లాంటి లక్షణాలు మళ్ళీ ఉన్నాయనుకోండి పది మందికి దానం చేసే బుద్ధి మళ్ళీ ఉంది ఎవరైనా ఆకలితో ఉంటే వాళ్ళకి అన్నం పెట్టే బుద్ధి మళ్ళీ ఉన్నది కదా ఇట్లాంటి లక్షణాలు మనకి బై బర్త్ వచ్చినాయి అనుకోండి వాటిని కాపాడుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి మనకు వచ్చిన ఆస్తుల్ని సంపదల్ని కాపాడుకోసం కాపాడుకోవడం కోసం ఎలా మనం ప్రయత్నం చేస్తాం అందరూ ఆ ప్రయత్నం చేస్తారు కానీ ఇట్లాంటి లక్షణాలు దీని దైవీ సంపత్తి అంటాడు భగవద్గీత శ్రీకృష్ణుడు ఈ దైవీ సంపత్తి అనేటటువంటిది ఎవరిలో అయితే ఉంటుందో దాని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని పరీక్షలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా వాటిని వాటిని కాపాడుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి అక్కడ మనం విజయం సాధించాలి అది ఎవల్యూషన్ అంటే అంటే ఎక్కడ మన సంకల్పాన్ని గట్టిగా ఉపయోగించాలి ఎక్కడ మన తాలూకు మనోబలాన్ని మనం చాలా గట్టిగా ఉపయోగించాలి ఎక్కడ మన లైఫ్లో మన ప్రయారిటీస్ అంటే ఏది ముందు చేయాలి ఏ తర్వాత చేయాలి అంటాం కదా ఏది మనకి ఫస్ట్ ప్రయారిటీ అనేటటువంటిది ఉంది చూసారా దేని పట్ల వాడు అది ఫస్ట్ ప్రయారిటీగా లైఫ్లో ఫిక్స్ అవుతాడో అది వాడి ఎవల్యూషన్ తెలియజేస్తుంది ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి అందువల్ల ప్రకృతి మన స్వభావాన్ని పరిశుభం చేసుకోవడానికి మనకి మంచి పనులు చేసే అవకాశం ఇచ్చింది దీన్ని మనం జాగ్రత్తగాను శాస్త్రీయబద్ధంగా అర్థం చేసుకోవాలి కనుక ఉన్నత దశలోనికి ప్రవేశించిన కొద్ది విలువలను ఇంకో కోణంలో అర్థం చేసుకుంటాము మొట్ట ఇంకొక ఇంకొక యాంగిల్లో అర్థం చేసుకుంటాం మనం భగవంతుడు మనకి ఏది ఇచ్చినా ప్రకృతి మనకి ఏమి ఇచ్చినా ఏది మనకు వచ్చినప్పుడు కూడా అయితే ఈ దశ కూడా మనకి పర్సనాలిటీ లెవెల్లోనే వచ్చే అవకాశం ఉంటుంది అది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ దశను వ్యక్తిత్వ వికాస దశ అంటారు ఈ దశ పరస్పర విలువలతో కూడా జీవితం బుద్ధుడు ఏం చెప్తాడు ఎగ్జాంపుల్ అంటే ఇట్లాంటి స్టేట్కి వచ్చినప్పుడు ఇట్లాంటి ఒక స్థితికి మనం వచ్చినప్పుడు పరిణామక్రమంలో స్థితికి మనం వచ్చినప్పుడు బుద్ధుడు ఏం చెప్తాడంటే ఓ పెద్ద పూల చెట్టు ఉన్నది పూల తోట ఉన్నది ఉద్యానవనం ఉన్నది అందమైనటువంటి చెట్లు ఆ చెట్లకి అందమైన పువ్వులు ఉన్నాయి నువ్వు శుభ్రంగా తోటంతా చుట్టూరా తిరిగి ఆ పువ్వుల్లో పువ్వుల మీద వచ్చే పరిమళాన్ని ఆస్వాదించి ఆ పువ్వుల తాలూకు రంగులను చూసి ఆ రంగులతో ఉన్నటువంటి ఆ రంగుల్లో ఉన్నటువంటి వెలుగుని ఆస్వాదించి అట్లా వెళ్ళిపోతే పర్వాలేదు ఆ పువ్వుని తెంపాలనుకుని నువ్వు కోసావనుకో ఆ పువ్వు కింద ఒక చిన్న సర్పం ఉంటుంది అది కాటేసన్ సుమా అని చెప్తాడు బుద్ధుడు అంటే ఆ విలువల్ని కాపాడుకోవాలి తప్పిస్తే దాటి నుంచి వచ్చే ఫలితం ఉంది కదా ఆ ఫలితాన్ని తీసుకుందాం అనుకున్నప్పుడు ఆ కింద ఆ పుష్పం అన్న పుష్పాన్ని చెట్టుకలా ఉంచి ఆ పరిమళాన్ని మనం తీసుకు ఆస్వాదించి ఆ రంగులు చూసి ఆనందించి అక్కడితో సరిపెడితే పర్వాలేదు కానీ ఆ పువ్వుని కోసి కోద్దాం అనుకున్నట్లయితే మాత్రం కింద ఒక సర్పం ఉంటుంది సుమా అది కాటేస్తుంది గుర్తుపెట్టుకోమని బుద్ధుడు చెప్పాట గొప్ప ఎగ్జాంపుల్ చూడండి అంటే బాధ్యతలు నిర్వతించే చోట ప్రతిఫలాన్ని తీసుకోవడం అనేటటువంటిది సర్పం తాలూకు కాటు గురవుతో సుమా అని బుద్ధుడు చెప్పినట్టుగా మాస్టర్ ఇక్కడ ఒక మంచి ఉపమానాన్ని ఇక్కడ చెప్పారు చెప్పిన తర్వాత ఇంకొంచెం చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఆత్మస్థాయి అంటే సోల్ కాన్షియస్నెస్ లెవెల్ ఎలా ఉంటుందో చెప్పుకుందాం మనం ఇంకేం చెప్తున్నారు ఈ వ్యక్తిత్వ వికాస దశలో మనలో కొన్ని వేల చిన్న చిన్న సర్పాల నుండి పాము కాట్లను పొందుతూ ఉంటాము మనం నిర్వహించాల్సిన బాధ్యతలను తప్పుగా అవి మన హక్కులుగా మన అధికారాలుగా భావించడం వల్ల మనకి మనమే శిక్షణ అనుభవిస్తూ ఉంటాము ఈ దశలో గ్రహాలు మన విధిని నిర్ణయించేవారుగా కాకుండా పోలీస్ అధికారులుగా పనిచేస్తారు మన సత్ప్రవర్తన కలిగి ఉంటే వాటి వారు మనల్ని గౌరవిస్తారు స్నేహితులుగా నవ్వుతూ పలకరిస్తారు చేయకలుపుతారు వారు మనతో స్నేహంగా ఉంటారు కదా అని ధీమాతో అసభ్యంగా ప్రవర్తిస్తే మనల్ని న్యాయస్థానానికి తీసుకువెడతారు మాస్టర్ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు ఏం చెప్పారు ఈ గ్రహాలు పోలీసుల లాంటి సుమా గుర్తుపెట్టుకోండి అన్నారు పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ అంటాం కదా మనం పోలీసుని చూస్తే ఎవరు భయపడతారు పోలీసుని చూస్తే దొంగలు వాళ్ళు భయపడతారు ఏ రకమైన తప్పులు చేయనటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి పొరపాట్లు చేయనటువంటి వాళ్ళు దొంగతనాలు చేయనటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి చెడు ప్రవర్తన లేనటువంటి వాళ్ళు పోలీసుని చూసేందుకు భయపడతారు పోలీసు కనిపించగానే హలో సార్ బాగున్నారా అంటే ఆయన కూడా హలో సార్ బాగున్నారా అంటాడు అదే దొంగతనం చేసినటువంటి వాడు పోలీసులు కనిపించగానే పక్కకి తప్పుకు వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తాడు అయితే పారిపోడుకోని ప్రయత్నం చేస్తాడు కానీ హలో సార్ అనలేడు కదా సో గ్రహాలు కూడా మన ప్రవర్తనాన్ని బట్టి వాడి ప్రవర్తన మన పైన ఉంటుంది అది చెప్తున్నారు మాస్ గారు పోలీసు బై హిమ్సెల్ఫ్ నాట్ బ్యాడ్ దొంగల పట్ల పోలీసు బ్యాడ్ కానీ మంచి వాళ్ళ పట్ల స్నేహితుడిగానే ఉంటాడు పోలీసు స్నేహితుడు పోలీసు మన స్నేహితుడే కదా అని చెప్పి మనం దొంగతనం చేసినా కూడా ఆయన అంటలే అంటే ఎందుకంటే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతాడు సుమా అని చెప్తున్నారు జడ్జి ముందు నిలబెడతాడు సుమా అని చెప్తున్నారు గ్రహాలు కూడా మనకి ఏం చేస్తాయన్నట్లయితే కొన్ని అవకాశాలని మనకు కల్పించినప్పుడు అవకాశాలని మనం సరైన విధానంలో వాటిని ఉపయోగించుకోవడం చేసిన సద్వినియోగం చేసుకోలేకపోతే సరైన పద్ధతిలో వాటిని మనం ఉపయోగించుకోలేకపోతే ఆరు వాటిని దుర్వినియోగం చేసుకుంటున్నా కూడా అవే గ్రహాలు మన శిక్షలు వేస్తే సమా అని చెప్తున్నారు అదే ప్రిడిక్ట్ వేస్ట్రాలజీ భాషలు చెప్పుకోవాలంటే ఏంటి ఏంటి అది గ్రహ వ్యాధులతో పుడతాడు అది గ్రహవేదతో పుడడం అంటే ఏంటి గ్రహాలు సరైన యాంగిల్స్లో లేకుండా గ్రహాలు సానుకూలంగా లేకుండా వ్యాధులు ఉన్నప్పుడు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో నెగిటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి అనేది పనిచేస్తూ ఉంటాయి ఎందుకు అలాంటి జాతకం వీడికి వచ్చింది అన్నట్లయితే వీడు ఈ అయినా బొరు అయినా వాడికి వచ్చిన అవకాశాలని వాటిని వాటిని సద్వినియోగం చేసుకోకుండా సరైన ప్ర విధానంలో ప్రవర్తించుకుంటా ప్రవర్తించకుండా విధానంలో ప్రవర్తించినందువల్ల ఎలాంటి జరుగుదేశమా అని చెప్తున్నారు ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు ప్రశ్న ఏంటన్నట్లయితే ఇట్లాంటి సాధనాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కష్టాలు ఉండవా బాధలు ఉండవా ఉంటాయి ఇట్లాంటి ఇలాంటి మంచి చాలా మంచి ప్రవర్తన ఉన్నటువంటి వాళ్ళు మంచి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా చాలా బాధలు ఉంటాయి వాళ్ళ జాతకాల్లో చూస్తే చాలా గ్రహవేదలు ఉంటాయి అలాస్టం కూడా మనం చెప్పుకున్నాం కానీ వాటికి వీళ్ళు స్పందించే విధానం వేరుగా ఉంటుంది ఆ బాధల్ని మీరు అర్థం చేసుకునే విధానం వేరుగా ఉంటుంది ఆ బాధ హ్యాండిల్ హ్యాండిల్ చేసే విధానం వేరుగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు కోరి అపచారం చేసినటువంటి బాధలు కాదు ఇవి ఎక్కడి నుంచో వచ్చినవి అవి వీళ్ళకి వీళ్ళు కోరి దమతనాలు చేయరు వీళ్ళు కోరి దుష్ట స్వభావం వీళ్ళ దగ్గర ఉండదు వీళ్ళు ఎవరిది ఎవ ఎవరి ఎవరి తాలూకా ఆస్తులు వీళ్ళు దోచుకుని ఉండరు అయినా వీళ్ళకి నష్టాలు వస్తుంటాయి కష్టాలు వస్తుంటాయి బాధలు వస్తుంటాయి వ్యాధులు వస్తూ ఉంటాయి మనం పెద్ద వాళ్ళు చూస్తూ ఉంటాం కదా అయ్యో పాప ఇంత మంచి వాళ్ళండి ఇలా ఎందుకు జరిగింది అంటే జరగడానికి కారణం ఎక్కడో ఇప్పుడు కారణం కాదు కారణం ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది అదే బాధ మనకు వస్తే ఒకలా రియాక్ట్ అవుతాం మనం అదే బాధ వాళ్ళకొస్తే వస్తే వాళ్ళు ఒక ప్యూరిఫికేషన్గా వాళ్ళు జీవితంలో ఒక సంఘటనగా వాళ్ళు అర్థం చేసుకుని దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలో వాళ్ళు చూడరు దాన్ని ఎట్లా వర్కౌట్ చేస్త చేసుకోవాలో వాళ్ళు చూసుకుంటారు అట్లా వాళ్ళు చేసే మంచి పనులు మానరు ప్రపంచం ప్రపంచానికి ఇంత చేశాను కదా అయినా నాకు ఇంత బాధలు వచ్చాయి ఏంటి అనేటటువంటి భావన వాళ్ళ దగ్గర ఉండదు ఇంత మంచిగా నేను ప్రవర్తించినా కూడా నాకు కష్టాలు వచ్చినాయే అనే కంప్లైంట్ భగవంతుని మీద వాళ్ళకు ఉండదు వాళ్ళ పరిస్థితుల్ని పరిస్థితులుగా అర్థం చేసుకుని ఆ పరిస్థితులకి తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తన చేస్తారు తప్ప దాని తాలూకు కారణాన్ని ఎవరి మీదో నెట్టడానికి వాళ్ళు చూడరు ఇది పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి అందులోంచి బయటపడడానికి కావాల్సినటువంటివి ఎట్లా ఉంటాయని చెప్తూ మాస్టర్ గారు ఈ స్థాయిలో ఎవరైతే ఈ పర్సనాలిటీ లెవెల్లో ఉంటారో వాళ్ళ పరిస్థితులను సక్రమంగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా ప్రవర్తిస్తున్నప్పుడు విలువలతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఇదే గ్రహాలు అనేటటువంటి పోలీస్ లెవెల్కి మిత్రులుగా మారుతారు సుమా అని చెప్తున్నారు వచ్చే క్లాస్లో మనం సోల్ కాన్షియస్నెస్ లెవెల్ అంటే ఆత్మ చైతన్యం తాలూకు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ పరిణామ క్రమంలో వాళ్ళ జీవన విధానం ఎలా అనేటటువంటిది మనం తెలుసుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయైన మార్గేన మహీ మహిషాహ నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి